మల్లూరిపేట నియోజకవర్గం నాదెల్ల మండలం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ ప్రజలను అందరినీ కలుసుకుంటూ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది అని అన్నారు. ముఖ్యంగా ఆయా గ్రామంలోని ప్రధానమైన సమస్య మంచినీరు రావడం లేదని, నీళ్లు లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా కొన్ని రోడ్లు వేయకుండా కావాలని వదిలిపెట్టడం జరిగింది. ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడ సిమెంట్ రోడ్లు వేయకుండా వదిలిపెట్టడం జరిగిందని అన్నారు. ఇంకా ఇళ్ల నిర్మాణం జరగకపోగా అదేవిధంగా వ్యవసాయ రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని ఆయన మండిపడ్డారు. రైతుల భూములు కొనుక్కుంటే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కానీ, విఆర్ఓ కానీ, సర్వేయర్ కానీ రైతుల యొక్క సొంత భూములను అన్లైజ్ ఎక్కించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఎక్కడ చూసినా డబ్బు లేనిదే ఏ అధికారి పనిచేయడం లేదని, ఎక్కడ ఏ అధికారి కూడా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పకుండా పనిచేసే పరిస్థితి లేదని, అధికారులు కాదు అధికారులు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడ చూసినా డబ్బు లేనిదే ఏ అధికారి పనిచేయడం లేదని, ఎక్కడ ఏ అధికారి కూడా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పకుండా పనిచేసే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ అన్నారు. మరి గ్రామం మొత్తం కూడా చెరువులోకి పోయి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చెరువులోకి పోయారు. పిల్ల జల్ల ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చెరువుకు పోయి మట్టి అమ్ముకునేటువంటి క్రమాన్ని ఆపేయాలి. ఎవరైతే టెండర్ పాట పాడాడు, టెండరు హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ కట్టలు సంగ్రహం చేయకుండా ఆ చెరువులో ఉన్నటువంటి మట్టి, గ్రావెలు, ఇసుక ఎవరికి ఏది కావాల్సి వస్తే మొత్తం అది టోకెన్ అమ్ముకుంటా ఉన్నాడు. అదేమని అడిగితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారట దీంట్లో 10 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు మీకు వదిలిపెడతామా, మేము అమ్ముకున్న దాకా ఈ చెరువు మట్టి చూపిన దాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆగేది లేదని చెప్పి వాళ్ళు ఆ రకంగా చెరువు మట్టి తోకుంటా ఉంటే గడచిన 2 మాసాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. పోలీసులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, చెబుతున్నారు, పోతున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఆడ న్యాయం మాత్రం ఏమీ జరగలా. మరి నిన్న ఈ గ్రామానికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు మా చెరువు మొత్తం మట్టి అమ్ముకుంటున్నారు, గ్రామం మొత్తం అన్యాయం అయిపోతూ ఉంది, మాకు ఈ గ్రామంలో పంటలు పండవు, ఈ చెరువు ఇదే రకంగా చవడం కనుక కొనసాగితే మా బతుకులు దుర్భరం అవుతాయని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి 4 యువకులు ఈ పక్కనే ఉన్నటువంటి కొండ శిఖరం ఎక్కి చెరువు కనుక మట్టి తవ్వటం ఆగకపోతే మేము ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ప్రకటన చేశారు. నిన్నటి నుంచి పోలీసులు, తహసీల్దారు వీళ్ళందరూ వచ్చారట. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడి వాళ్ళకి ఏదో నచ్చివ్వడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఈరోజు అసలు ఏం జరుగుతుంది చెరువులు అని చెప్పి సీఏ గారు, వ్యవసాయ గారు వీళ్ళందరూ కూడా చెరువులోకి వెళ్ళి చూసి రావడం జరిగింది. వాళ్ళు స్వయంగా చూసి మరి చాలా అన్యాయమే జరిగింది ఇక్కడ, ఇంతంత పెద్ద ఎత్తున తాడి చెట్టు లోతు గుంటలు తవ్వి మట్టి అమ్ముకున్నారు. ఆ గుంటల్లో కనుక గేదె పడితేనే మన మధ్య ఒక గేదె చనిపోయింది అన్నారు. అదే మనుషులు పడితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ రకంగా చెరువు ఇంత గుంటలుగా తవ్వుకొని మట్టి అమ్ముకుంటున్నారు కాబట్టి ఇది అన్యాయమే అని చెప్పి పోలీసులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి మరి ఈరోజు అందరి సమక్షంలో వీళ్ళందరూ కూడా సీఏ గారు కానీ వీళ్ళ తతిమా పోలీస్ అధికారులు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఒక ప్రకటన చేశారు. అదేమనంటే రేపు శనివారం రోజు ఎస్పీ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరగబోతా ఉంది, క్రైమ్ మీటింగు. కాబట్టి ఆ మీటింగ్లో ఈ ఉప్రపాలెం గ్రామంలో చెరువు మట్టి అక్రమ తవ్వకాలు మొత్తం కూడా మేము అక్కడ ప్రస్తావిస్తాం. ప్రస్తావించి వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మేము అధికారుల దగ్గర నుంచి చర్యలు తీసుకునేటట్టుగా మేము చేస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి ఇప్పటిదాకా ఆ చెరువులో తవ్వుతున్నటువంటి మట్టి తవ్వకాలని ఆపేశారు. ఆపేసి అక్కడ ఉన్నటువంటి లారీలని పక్క లైన్ కూడా బయటికి పంపించారు.